భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు చిలకడగండి ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొని దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మహా జాతర మహోత్సవంలో 5 రోజులు అనేక వేల లక్షల మంది ప్రజలు పాల్గొంటారని ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం అన్ని వర్గాల ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శేషయ్య, తెరాస సీనియర్ నాయకులు వీరభద్రం వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ రాజులు, వినాయకపురం తెరాస అధ్యక్షుడు మురళి, ఎర్రయ్య, శ్రీరామ్మూర్తి, తేజావత్ లాలు, సీను తదితరులు పాల్గొన్నారు. వినాయకపురం గ్రామంలో స్వయంభూ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి యొక్క జాతర నిర్వహించి జరుగుతుంది. ఈ యొక్క జాతరలో ఆ తల్లి యొక్క పండుగ వాతావరణంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులు తీసుకొని ఈరోజు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఆ తల్లిని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో కూడా రైతులు కానీ వ్యాపార వర్గాలు కానీ వ్యవసాయ రంగం కానీ వ్యాపార పరం కానీ అన్ని రంగాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ తల్లిని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క